అన్ని సేమ్ ఎందుకు? నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. మతాకి దేశానికి ఘనత, భారతీయ జనత దేశానికి ఘనత. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఎన్ఆర్సీ బిల్లు వ్యతిరేకించిన వారిపై వెంటనే జరగడానికి బోర్డు సహకరిస్తున్నాము. జరిగినటువంటి ఉభయ సభలు ఎన్ఆర్సీ పౌరసత్వ బిల్లును ప్రవేశపెడుతూ పార్లమెంట్లు అటు రాజ్యసభలు ఆమోదం పొందినటువంటి బిల్లును కొంతమంది చొరబాటు ముస్లింలు దాని బిల్లును వ్యతిరేకిస్తూ చట్టాన్ని మరియు రాజ్యాంగాన్ని ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా దాని పత్రులు కాలబెట్టడం చాలా దురదృష్టకరం, బాధాకరం. భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ భారతదేశం గాలి పీలుస్తూ పరదేశ పాట పాడేటువంటి కొంతమంది దేశ విద్రోహ శక్తులను వెంటనే గుర్తించి నిన్న జరిగినటువంటి పౌరసత్వ బిల్లును కాల్చేసినటువంటి ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో వారిపై వెంటనే ఎంక్వైరీ చేసి చట్టరీత్యా చర్య తీసుకొని వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పి జగిత్యాల భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తరఫున ఈరోజు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటువంటి ప్రోత్సహించకుండా పోలీసులు కూడా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయాలి. ఈ దేశాన్ని మరి పార్లమెంట్ అనేది భారతదేశానికి ఒక సూచన ఉంటుంది. అట్లాంటి పార్లమెంట్లో మరి బిల్లు ఆమోదం పొందిన తర్వాత, అదేవిధంగా రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ కావాల్సుకొని హిందూ ముస్లింలల్లా రెచ్చగొట్టే విధంగా అటు కాంగ్రెస్ 60 ఏళ్ళ పాలనలో ఈరోజు హిందూ ముస్లిం కొట్లాట తయారు చేసింది. మరి ఇక్కడ కూడా కొట్లాట లేకుండా భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఒక దేశ ఐక్యత కొరకు నరేంద్ర మోడీ గారి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక సంకల్పంతో ఈరోజు దేశాన్ని అభివృద్ధి చేయడానికి పరాయి దేశానికి వెళ్ళి వచ్చిన వారికి పౌరసత్వ బిల్లు ఉండాలని చట్టంలో ఏదైతే స్పష్టంగా చెప్పిండ్రో వారు అమిత్ షా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరికి ముస్లింలకు వ్యతిరేకత కాదు, ఈ దేశ ఐక్యత కొరకు మనం చేస్తున్న బిల్లు, దీన్ని అందరూ సహకరించాలని చెప్తే ఇక్కడ ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తున్న కేసీఆర్కు సవాల్ విసురుతున్నాం. నువ్వు ఏ పక్కన అని ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాత నువ్వు చెప్పాలే, నీకు దమ్ము దైన ఉంటే నువ్వు అదే విధంగా పోరాటం చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ 2023లో నిన్ను బొందబెట్టి తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మైనార్టీలను రెచ్చగొట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే దీనికి పూర్తిగా బాధ్యత తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి
ఈరోజు పార్లమెంట్లో కానీ ఉభయ సభలో కానీ మరి బిల్లు పాస్ చేసినందుకు మరి అమిత్ షా గారికి మరి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు ముస్లింలకు మరి బీజేపీ పార్టీ వ్యతిరేకం కాదు కాబట్టి మరి తెలంగాణలో కేసీఆర్ మరి ముస్లింలకు ఏదో వ్యతిరేకించి ఎంఐఎం పార్టీకి సపోర్ట్ ఇచ్చి మరి ఇలా చేసినందుకు కేసీఆర్కు మరి చెంపపెట్టుగా చేయాలని కోరుకుంటున్నాం. ఎన్ఆర్సీ బిల్లు పార్లమెంటులో అటు రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి ప్రతులను ఇక్కడ జగిత్యాలలో కొంతమంది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు దగ్ధం చేయడం జరిగింది. భారత దేశాన్ని పాలించేటువంటి వ్యవస్థనే మనం కించపరిచే విధంగా వాళ్ళు వ్యవహరించడం జరిగింది. వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి కోరుతున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు గత 6 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించడం జరుగుతుంది. ఓట్ల రాజకీయం కొరకు ఒకటే ముస్లిం సోదరులకు ముస్లిం సమాజానికి తెలియజేస్తున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ 6 సంవత్సరాలుగా ఇక్కడ పరిపాలన చేస్తుంది. ఎప్పుడు కూడా హిందువులకు ముస్లింలకు ఎలాంటి అల్లర్లు లేకుండా చాలా సంతోషంగా భారతదేశంలో జీవిస్తున్నాము. కానీ వీళ్ళు మధ్యలో కల్పించుకొని అటు రాహుల్ గాంధీ ఇటు కేసీఆర్ పనికట్టుకొని మన హిందూ జాతికి వ్యతిరేకంగా అటు హిందువులకు ముస్లింలకు లడాయి పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా బర్మా నుంచి మయన్మార్ నుంచి పంపించినటువంటి రోహింగ్యాలను భారతదేశం నుండి పంపించడానికి వాస్తవంగా ఈ బిల్లు తేవడం జరిగింది. ఖచ్చితంగా పంపించాలి. అలాంటి వాళ్ళ దేశంలోనే వాళ్ళని ఒప్పుకుంటలేరు. వాళ్ళు ఇక్కడ వచ్చి మన దేశంలో ఉంటా అంటే మనం ఎందుకు ఒప్పుకుంటాం? అచ్చి భయంకరమైనటువంటి జాతీయ దాన్ని ఉన్నదంటే ఆ రోహింగ్యాలను ఇక్కడ నుంచి పంపించేంత వరకు ఉద్యమం చేస్తాం. ఈ బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుంది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మేము ఒప్పుకోమంటారు. నీ తాత జాగిరి కాదు ఒప్పుకోవడానికి. భారతదేశము ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం అనే విధానం ఉన్నది ఇక్కడ. కాబట్టి మేము ముఖ్యమంత్రులను ఒప్పుకోము, మంత్రులను ఒప్పుకోమంటే నడవదు. భారతదేశం ముందుకు పోవాలంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఏ విధమైనటువంటి ముందుకు పోవాలన్నా కానీ కొన్ని నిర్ణయాలు అవసరం. మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం. పార్టీ కార్యకర్తలుగా ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం.